చందనగర్ ప్రియురాలి హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నెల 24న నాగ చైతన్యను హత్య చేసి పరారయ్యాడు కోటిరెడ్డి. రాత్రి ఒంగోలు వెళ్లి రిమ్స్ లో అడ్మిట్ అయ్యాడు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ చందనగర్ నుంచి అందిస్తారు. రైట్, ప్రస్తుతం నిందితుడు కోటిరెడ్డిని ఆసుపత్రికి తీసుకోవడం వెళ్తున్నారు. కోటిరెడ్డి నిన్న తీసుకున్నా, ఎందుకు చంపారు కోటిరెడ్డి నిన్న మీరు అసలు కొంచెం మీరు ఎందుకు చంపాల్సి వస్తుంది? అంటే ఎట్లా చంపారు? ప్రాణం ఎక్కువైంది అన్న, అందుకని చంపిస్తాను. ఎట్లా చంపారు మీరు? ప్రస్తుతం కోటిరెడ్డిని ఆసుపత్రికి తీసుకుని వెళ్తున్నారు చందనగర్ పోలీసులు. అతన్ని ఇవాళ రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది. ఇవాళ ఉదయం అతన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి నుండి తీసుకుని వచ్చారు పోలీసులు. అతను మాత్రం ఏం అడిగినప్పుడు ఏం చెప్తున్నాడంటే తన పైన తనకు ప్రేమ ఎక్కువైందని చాలా వెటకారంగా అతను సమాధానం చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అతని గొంతుకు కూడా చిన్న గాయమైంది, కుట్లు కూడా అక్కడ వేశారు, దానికి సంబంధించి కనబడుతున్న పరిస్థితి మనకు విజువల్స్లో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో అతనికి వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి అతనికి సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత కోర్టుకు పంపించే అవకాశం అయితే కనబడుతూ ఉంది. కెమెరాన్ మనోహర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ హైదరాబాద్. స్టాఫ్ నర్సు నాగ చైతన్య హత్య వెనకాల ఎన్నో అనుమానాలు అయితే కనబడుతున్నాయి. కత్తితో ఆమెని హత్య చేయాల్సిన అవసరం ఏముంది? అలాగే అతనికి ఇంకెవరైనా సహకరించారా, అంటే నాగ చైతన్యకు సంబంధించిన ప్రేమించాడని చెప్తున్న వ్యక్తి కోటిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి ఎవరైనా సహకరించారా? ఈ మొత్తం వ్యవహారం పైన అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు నిన్న నాగ చైతన్యకి సంబంధించిన డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయింది. కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీని అప్పగించడం జరిగింది. ఇవాళ ఆమెకు సంబంధించిన తల్లితో పాటు కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు పోలీస్ స్టేషన్కి. వాళ్ళు పోలీసులు ఏం మాట్లాడారు ఏంటో ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడదాం. అమ్మ, నిన్న పోస్ట్ మార్టం అయిపోయింది, మీకు అప్పగించారని చెప్తున్నారు పోలీసులు. అంత్యక్రియలు అయ్యాయా, ఏమని చెప్తున్నారు పోలీసులు? అంత్యక్రియలు అయిపోయినాయి, చేసుకున్నాము. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక ఎంక్వైరీ కానీ పిలిచారంటే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎవరికి మమ్మల్ని ఎంక్వైరీ చేస్తారంటే ఏం లేదు. ఇవాళ అతన్ని తీసుకొని వచ్చారని తెలిపింది. అతన్ని మీరు చూసారా? మీకు అతనితో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం కానీ ఎట్లా ఉన్నాడు అసలు అతను? ఏం చేయలేదు. మొన్న మాకేం చూపించారని ఆపరేషన్ చేస్తున్నాము, గాయాలు బాగాయి అని చెప్పారు. మొన్న మేము కూడా ఫోన్లో వాటిలో చూస్తేనే మాకు తెలిసింది, అతన్ని ఫోన్లో చూసాము. కానీ బాగా గాయాలు ఉన్నట్టుగా ప్లాస్టర్లు అవన్నీ వేశారు. ఇప్పుడు మేము చూసింది అసలు అతనికి ప్లాస్టర్లు అవన్నీ ఏమీ లేవు, మామూలుగా కనిపిస్తున్నాడు. మేము అదేంది నిన్న ఆపరేషన్ చేసిన వాడు ఇప్పుడు ఎలా అసలు ప్లాస్టర్ కూడా లేకుండా తిరుగుతున్నాడని మేము అనుకుంటున్నాము. మీరు చూసారండి ఎట్లా ఉన్నాడు అతను? నడుచుకుంటూ పోతున్నాడు నార్మల్ వ్యక్తిగా, ఏ దెబ్బ తగిలినట్టు యాక్చువల్గా మామూలుగా ఎట్లా ఉన్నారో ఎట్లా ఉంటాం మనిషి. అట్లాగే స్టేషన్లో అడ్డు తిరుగుతున్నాడు. ఇప్పుడే చూసాం అతన్ని. ఇప్పుడు ఏసీపీ గారు లోపల తీసుకెళ్లారు. ఏసీపీతో మాట్లాడతాం తీసుకున్నాడు. మేము ఆల్రెడీ ఏసీపీ గారితో చెప్పే విషయాలని అతను మాకు ఇంతమంది ఎప్పుడు పరిచయం ఉందని అడిగారు. మాకు అతనితో ఎప్పుడు సంబంధం లేదు. మేము చూడతాం ఇప్పుడు ఇతరుకి ముందు ఇప్పుడు చూడాల. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడటం ఆ అబ్బాయిని. ఇప్పుడు స్టేషన్ దగ్గర చూసా మామూలుగా నార్మల్గా తిరుగుతున్నాడు, అడ్డు తిరుగుతున్నాడు. నిన్న మొన్న ఇప్పుడు అన్నారు అన్ని రక్తం అడుగులో కొట్టుకుపోతున్నాడు, కుట్లు పడ్డాయి, వారం దాకా బెడ్ రెస్ట్ కావాలని చెప్పి అక్కడ అక్కడ డాక్టర్లు చెప్పారు మాకు. ఊంగు డాక్టర్లు చెప్పారు అడుగు దానికి పోతే ఆడకి ఆడ మాత్రం వారు బెడ్ రెస్ట్ కావాలా అటు ఇటు కదలకూడదు అని చెప్పారు అక్కడ డాక్టర్లు. ఈరోజు ఇక్కడ ఏదో వచ్చారు. ఇతను మాత్రం నార్మల్గా ఉన్నాడు, మనిషి యాక్చువల్గా ఉన్నాడు. వాళ్ళ అమ్మ ఏదో చెబుతుందంట తాగి ముత్తుల్లో కుట్టిసేసాడమ్మ అని చెబుతుంది. తాగి ముత్తుల్లో ఆ అమ్మాయిని పుడిచినాడు, వాడు పుడి వచ్చిపోవాలి కదా తాగి ముత్తులో ఉన్నవాడు. ఆల్కహాల్ అనేది అసలు రావట్లేదు అమ్మాయి. అమ్మాయికి ఏమన్నా ఉందమ్మా అలాంటి అలవాటు? ఎవరైనా బీడి సిగరెట్ అలాంటి ఏమైనా తాగినా వాళ్ళ నుంచి పక్కకి వెళ్ళిపోతాం. కానీ అసలు అలాంటి అలవాట్లు ఏ అలవాట్లు లేవు మా ఇంట్లో. అసలు ఎవరికి అసలు అలాంటి అలవాట్లే లేవు. కానీ అది వాళ్ళు చేసిందే కానీ మాకైతే అలాంటి అలవాట్లు లేవు. వాళ్ళు కావాలని కామించుకున్నారు, అది తాగారు అని చెప్పేసి ఈ రకంగా సృష్టించారు. అంతే కానీ అమ్మాయికి ఎలాంటి అలవాట్లు లేవు. అది వాటర్ తాగి చెప్తున్నారు కానీ వాడు తాగలవడం ఏమో కానీ అమ్మాయికి మాత్రం అలాంటి అలవాటు ఎప్పుడు చూడలేదు. మేము తెలియకుండా ఏమైనా అమ్మాయి కూల్ డ్రింక్లో తాగించి మత్తులోకి పోయిన తర్వాత ఈ విధంగా చేస్తుండే అదే అనుమానం వస్తుంది మాకు. అసలుగా అది ఆ లాజ్యంలో ఒకడే ఉన్నాడా, ఇద్దరు ముగ్గురు ఉన్నారా, ఈ అమ్మాయి ప్రయత్నిస్తూ తప్పించుకుని ప్రయత్నిస్తుంది ఏమన్నా గాయం చేసి కత్తి పుడుచున్నాడని మా అనుమానం. ఇంకా వేరే వ్యక్తులు ఉన్నారు అనుమానం కూడా మాకు అనుమానం కలుగుతుంది. ఇప్పుడు మనవర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ హైదరాబాద్.